హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మరొక కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చానండి. అంటే తెలుగులో డ్రాయింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరి కోసం ఈ డ్రాయింగ్ వీడియోస్ అనేవి మీకు బాగా ఉపయోగపడతాయండి. అంటే పిల్లలకు కానీ లేదా డ్రాయింగ్ ఎవరికైనా నేర్పాలనుకునే వాళ్ళకి కానీ ఏదైనా మైండ్ రిలాక్సేషన్ కోసం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఒక డ్రాయింగ్ అండి. అలాంటి డ్రాయింగ్ అనేది ఎలా గీయాలి, ఏ విధంగా గీస్తే ఎలా వస్తుంది అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరుగుతుందండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కనుక, అందరికీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఈ డ్రాయింగ్ ఎలా గీస్తే ఎలా వస్తుంది అనే విషయం మీకు బాగా అర్థమవుతుందన్నమాట. ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చి బైక్ అండి. అంటే ప్రతి ఒక్కరు బైక్ నడుపుతుంటారు. అంటే చిన్నపిల్లలు చూడగానే బైక్ నేర్చుకోవాలని లేదా స్టార్ట్ చేయాలని లేదా నడపాలని కోరుకుంటుందండి. అలాంటి బైక్ని ఈజీ టెక్నిక్లో అంటే డ్రాయింగ్ రూపంలో ఎలా గీయాలి, ఈ డ్రాయింగ్ రూపంలో గీసేటువంటి బైకు ఏ విధంగా కనిపిస్తే బాగుంటుంది అనే విషయాన్ని చూపిస్తూ మీకు నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తానండి. అది ఎలా చేయాలో చూద్దామా. మరి ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే కనుక, ఫస్ట్ స్టెప్లో ఒక రెండు సున్నాలు తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఇలాగా ఎలా కనిపించేటువంటి రెండు జీరోస్ తీసుకుంటున్నాం అన్నమాట. ఈ 2 జీరోస్ తీసుకున్న తర్వాత ఈ 2 జీరోస్ మధ్యలో వచ్చేటప్పటికి చిన్న చిన్న జీరోస్ కింద ఇలా పెట్టమాట. చూడండి ఇలా 2 సున్నాలు కింద పెట్టమాట. ఇలా పెట్టిన తర్వాత సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా చూస్తున్నారా, సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా ఈ బైక్కి సంబంధించిన టైర్స్ అంటే మనకి చెప్తాం కదా చక్రాలు అంటాం కదండి, ఆ చక్రాలను ఎలా గీయాలి చూపిస్తున్నాం అన్నమాట. ఈ చక్రాలను గీసిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఇటు 2 గీతలు ఎలా పెట్టామాట. చూడండి 2 లైన్స్ అనేవి ఎలా గీసానమాట. అలాగే ఇక్కడ కూడా 2 గీతలు ఎలా గీసామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుంది. అలాగే థర్డ్ స్టెప్లోకి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నానంటే సేమ్ బైక్ చక్రాలని రెండింటిని తీసుకుని ఆ చక్రాలు తీసుకున్న తర్వాత దాని మధ్యలో ఇలా చేసామన్నమాట. ఇలా చేసిన తర్వాత సేమ్ వీల్ ఎలా కనిపిస్తుందో, మనకు ఎలా కనిపిస్తుందో ఈ బార్ పట్టుకుని ఉంటాం కదండి, ఆ బార్ అనేది ఎలా కనిపిస్తుందో అదే విధంగా చేస్తున్నామన్నమాట. ఇక్కడికి ఒక చిన్నగా పెట్టామన్నమాట. చూడండి అంటే ఇది పెద్దగా పెట్టకుండా చిన్నగా పెట్టాం. ఇక్కడ ఇలా చేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆ ట్యాంక్ని ఇక్కడ డ్రా చేస్తున్నమాట. చూడండి ఇలా పెద్దగా కనిపించేటువంటి ఒక ట్యాంక్ని ఇలా డ్రా చేసింది. చూస్తున్నారా ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కనిపించేటప్పటికి చూస్తున్నారా ఇలా కనిపించేటప్పటికి ఏం చేస్తున్నానంటే ఒక చిన్న రోల్ మోడల్గా ఇలా చూపించామన్నమాట. చూడండి ఒక బైక్ ఆకారం అనేది వచ్చింది. ఇలా బైక్ ఆకారం ఎప్పుడైతే వచ్చిందో ఈ బైక్ ఆకారంతో నీట్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తే వస్తుందో అనేది ఫోర్త్ స్టెప్లో చేస్తామన్నమాట. అంటే ఈ బేసిక్స్ అండి, ఈ బేసిక్స్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఎలా చేసామో ఆ స్టెప్స్ని బట్టి చేస్తూ ఉంటే కనుక మనకి ఈజీ టెక్నిక్స్ అనే అర్థమవుతాయి అన్నమాట. చూడండి అలాగే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక సి ఆకారాన్ని పెడుతున్నానండి. ఇలా ఒక సి ఆకారాన్ని పెడుతున్నామన్నమాట. ఎందుకు ఈ సి ఆకారం పెట్టామంటే లైట్ అంటే బైక్ మెయిన్ ఏంటంటే లైట్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఈ లైట్ లేకపోతే కనుక వెలుతురు అనేది లేకపోతే నైట్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉందన్నమాట. అంటే ఒక బైక్ని నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటాం ఆ బైక్ని కూడా అదేవిధంగా నడపాలి కాబట్టి చూస్తామన్నమాట. ఫోర్త్ స్టెప్లోకి వచ్చేటప్పుడు ఎలా గీస్తామో చూద్దాం. ఫోర్త్ స్టెప్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ చేసేటప్పటికి ఫోర్త్ స్టెప్లో వచ్చేటప్పుడు బైక్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూద్దామండి. ఈ బైక్ కోసం ఫస్ట్ కూడా ఏం చేస్తున్నామంటే 2 జీరోస్ తీసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా కొద్ది పెద్దగా అంటే ఫోర్త్ స్టెప్ అనేది కొద్ది పెద్దగా కనిపించాలి కాబట్టి ఇలా తీసుకుని ఒక స్టెప్ ఎలా తీసుకున్నా సేమ్ అదేవిధంగా తీసుకున్నాం అన్నమాట. చూడండి ఇలా తీసుకున్న తర్వాత టైర్ మధ్యలో ఇలా వీల్ కింద పెట్టామన్నమాట. ఇలా పెట్టిన తర్వాత పైన అంటే మనకు బార్ కనిపిస్తుంది కదండి, అంటే బైక్ యొక్క హ్యాండిల్ కనిపిస్తుంది కదా, దానికి సంబంధించిన జాకర్స్ని 2 గీసామన్నమాట, 2 లైన్లు. ఇలా గీసిన తర్వాత ఇక్కడ ఒక ట్యాంక్ని డిజైన్ చేస్తామన్నమాట. అంటే ఈ ట్యాంక్ ఉంది కదండి, ఈ ట్యాంక్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది ఈ ట్యాంక్ ఉంటేనే కనుక మనకి ఏ పెట్రోల్ అనేది ఉంటుంది కదా, ఆ పెట్రోల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ట్యాంక్ చేసిన తర్వాత అక్కడ మనిషి కూర్చుని డ్రా చేయడం అనే డ్రైవ్ చేయడానికి ఒక సీట్ చూస్తున్నారా, ఇలా సీట్ అనేది చేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంజిన్, అంటే మనకి బైక్ యొక్క ఇంజిన్ లేకుండా ఏది స్టార్ట్ అవ్వదండి. అలాంటి బైక్ స్టార్ట్ అవ్వాలంటే కనుక మంచి ఇంజిన్ అనేది ఉండాలి కాబట్టి అలాంటి ఇంజిన్ని జాగ్రత్తగా స్టార్ట్ చేస్తామన్నమాట. చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంజిన్ని జాగ్రత్తగా తీసుకుని ఇలా చేస్తామన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇలా లైన్ టు లైన్ అనేది షేడింగ్ ఇస్తామన్నమాట. అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ జోకర్ కనిపిస్తుందని చెప్పాం కదా, జోకర్స్ అనేవి ఇలా జాగ్రత్తగా చేస్తాం. ఇలా చేసిన తర్వాత ఈ షేడింగ్స్ అనేవి మెయిన్ అండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ కనిపించేటువంటి బైక్ కనిపిస్తుంది కదా, నీట్గా డిజైన్ చేసిన తర్వాత ఇంజిన్ అనేది జాగ్రత్తగా ఇలా చేసుకుని
ఇక్కడ కావాల్సిన లోగోస్ కానీ ఏమైనా డిజైన్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇక్కడ బైక్ ఎంత నీట్గా కావాలి, ఏ విధంగా కావాలి అనేది చూసుకుని వెనకాల కనిపించే స్టైల్గా చేసుకుంటాం అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇక్కడ బైక్ హ్యాండ్ అనేది జాగ్రత్తగా డ్రా చేసుకుని ఇవన్నీ చేసిన తర్వాత ట్యాంక్ మీద ఉండేటువంటి డిజైన్ కూడా నీట్గా చూపిస్తామండి. ఇలా చూపించిన తర్వాత ఒక సి ఆకార టైప్లో చూపిస్తుంది అన్నమాట. చూడండి, ఒక సి ఆకార టైప్లో చూపించిన తర్వాత ఇక లైట్ అనేది జాగ్రత్తగా ఎలా కనిపించేలా పెట్టామాట. చూడండి ఎలా కనిపిస్తుందో, అంటే ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎప్పుడైతే చేసామో ఒక అందమైనటువంటి బైక్ అనేది డిజైన్ చేయగలుగుతాం అన్నమాట. ఇంకా చెయ్యాలి, ఇంకా అందంగా చెయ్యాలి అంటే కనుక ఈ బైక్ యొక్క వీల్స్ని కరెక్ట్గా చూపిస్తూ, చూడండి ఇలా కనిపిస్తున్నట్టు బైక్ యొక్క వీల్స్ని అందంగా డిజైన్ చేస్తూ వెళ్తే కనుక డయాగ్రామ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా అందమైన బైక్ వెళ్తుంటే కనుక అందమైన శబ్దాలు చేసుకుంటూ నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఎలాగ ఆ సౌండ్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మనం బయటకు ఎలా కనిపిస్తున్నటువంటి సౌండ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ బైక్ శబ్దాలు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ కూడా మనకి అందంగా కనిపించాలి, అందమైన నీట్గా కనిపించాలి, ఎలా కనిపించాలి అంటే కనుక ఇలాగా మనం డిజైన్ చేసుకుంటూ వెళ్తే కనుక అందమైన బైక్స్ని మనం నీట్గా డ్రా చేయడమే కాకుండా అందంగా డిజైన్ చేసుకుంటాం అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా అందమైనటువంటి వీల్స్తో ఉన్నటువంటి ఒక అందమైన సబ్జెక్ట్గా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ దీనికి ఒకవేళ ఊసలతో కావాలితే కనుక ఊసలతో ఉంటాయి, లేకపోతే రకరకాల డిజైన్స్తో వస్తున్నాయన్నమాట. ఆ రకరకాల డిజైన్స్తో కావాలితే రకరకాల డిజైన్స్తో కూడా చేస్తారన్నమాట. అంటే మైలేజ్ పరంగా చూసుకోవాలంటే కనుక ఇలా ఊసలతో ఉంటేనే మైలేజ్ ఎక్కువ వస్తుందని చెప్తుంటారు. అవన్నీ చూసుకుని మనం నీట్గా ఏం చేస్తామంటే ఇలా డ్రా చేస్తామన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా నీట్గా ఎప్పుడైతే డ్రా చేసామో అందమైన డయాగ్రామ్స్ని నీట్గా చూపించుకుంటూ అందంగా డ్రా చేస్తామన్నమాట. చూడండి ఇలా నీట్గా డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయడంతో పాటు ఇక్కడ షేడింగ్స్ అనేవి మెయిన్. ఈ షేడింగ్స్ని ఎప్పుడైతే కరెక్ట్గా చూపించామో ఆ షేడింగ్స్ని జాగ్రత్తగా చూపించడం ద్వారా అందమైన డయాగ్రామ్స్ నీట్గా ప్రజెంట్ చేయగలుగుతాం అన్నమాట. చూడండి ఇలా ప్రజెంట్ చేయడంతో మన అందమైన డయాగ్రామ్స్ని నీట్గా చూపించి ఇలా డ్రా చేస్తే కనుక ఇంకా బాగుంటుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో, సీట్ కవర్తో సహా నీట్గా చూపించుకుంటూ వెళ్తామన్నమాట. ఇలా నీట్గా సీట్ కవర్లు అనేవి చేసిన తర్వాత ఇక్కడ లోగో, మనకి ఏదైనా మంచి బైక్ లోగో ఉంటే కనుక రాయల్ ఎన్ఫీల్డ్ అని లేకపోతే ఫ్యాషన్ ప్లస్ అని లేదా రకరకాల లోగోస్ ఉన్నాయి, ఆ లోగోస్ని ఏదో డిజైన్ చేస్తామన్నమాట. చూసారండి ఈజీ టెక్నిక్లో బైక్ అనేది ఎలా డ్రా చేయాలి. అంటే ఫస్ట్ స్టెప్లో ఎలా తీసుకున్నాం, సెకండ్ స్టెప్లో ఎలా తీసుకున్నాం, థర్డ్ స్టెప్లో ఎలా తీసుకున్నాం, ఫోర్త్ స్టెప్లోకి వచ్చేటప్పటికి ఒక అందమైన బైక్ని ఎలా డ్రా చేస్తాం అనే విషయం తెలుసుకున్నాం. అంటే ఇలా మీరు డైలీ ఒక బొమ్మని డయాగ్రామ్ని అందమైనటువంటి స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తూ ఉంటే కనుక అందమైన డయాగ్రామ్స్ అనేవి వస్తాయండి. అంటే ఇది ఈజీ మెథడ్. అంటే బైక్స్ కానీ లేకపోతే కొత్త కొత్త మా ఐడియాస్తో ఎలా గీయాలి అంటే డ్రాయింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీ ముందు పెడుతున్నానండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియోలో డ్రాయింగ్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ, అదేనండి తెలుగులో నేర్చుకుందాం అనుకునే వాళ్ళందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మరొక కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ YVS ఆర్ట్స్.